नमस्ते सर పోస్టల్ సాంబు ఇష్యూ చేశాను మేడం అప్పుడు ఇంకొక రెండు అప్పుడే సరిపోయే वही
ఇంకేం ప్రొజెక్షన్స్ ఉన్నాయంటే కొడతాను. పర్లేదు దాంట్లో తుడుచుకోవడానికి ఏసీలో ఒక జనం ఎక్కువ అయిపోయారు ఏదో లైట్లు అని ఎంటర్ అయినా మంచుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది నా యొక్క డిపార్ట్మెంట్లో ఆర్కియాలజీ కూడా ఉండటం. అండ్ ఈరోజు ఈ విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఈ బాపు మ్యూజియాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైన మ్యూజియం, రాష్ట్రంలోనే అత్యంత టెక్నాలజీతో మిక్స్ చేసిన మ్యూజియం అని మనం అందరం కూడా చెప్పుకోగలం. ఈరోజు ఈ మ్యూజియాన్ని మన ప్రభుత్వ హయాంలోనే ఆధునీకరించి టెక్నాలజీని కూడా జోడించి భావితరాలకి గొప్ప చరిత్రను అందించాలన్న చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మేడం వాణిమోహన్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఈ సబ్జెక్ట్ని అన్నింటినీ గ్యాదర్ చేయటమే కాకుండా యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్కి మేము వెళ్ళినప్పుడు చూస్తే ఏ ఫీల్ ఉందో అదే ఫీల్తో ఇండియాలోనే ఫస్ట్ మ్యూజియం మన విజయవాడలో బాపు మ్యూజియంలో ఆ విధంగా ఏర్పాటు చేయటం అనేది మేడంని అభినందించాలి. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన జగనన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వీటన్నిటిని డంప్ చేశారు, కానీ వీటిని ఎలా బయటికి తీసుకొచ్చి మన చరిత్రని గతంలో వాడిన అన్ని రకాల వస్తువుల్ని కానీ ఆదిమానవులు వాడిన రాతులు రాళ్ళను కానీ లేదా కత్తులు కానీ తర్వాత కాలంలో వాడిన ఆ యొక్క బాణాలు కానీ గన్స్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్వి మనం చూసాం. అలాగే బౌద్ధ మాంక్స్ సంచరించిన ప్రాంతాలన్నిటి నుంచి కూడా తీసుకొచ్చి స్థూపాలు కానీ బౌద్ధ విగ్రహాలు కానీ అవన్నీ కూడా ఆ యొక్క కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్న ప్రతి దాన్ని కూడా ఒక ఆర్టిస్టిక్గా ఎక్కడ ఏది పెట్టాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ వేస్తే అది ఎలివేట్ అవుతుంది, అది ఏ సెంచరీది, అవన్నీ కూడా ఐడెంటిఫై చేయటమే కాకుండా దేనికి దానికి తన చరిత్ర తనే చెప్పుకునే విధంగా ప్రతి ఒక్క విషయ ప్రతి ఒక్క దానికి కూడా ఒక నెంబరింగ్ ఇచ్చి ట్యాబ్లో కానీ ఫోన్లో కానీ అది డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఆ యొక్క స్టోన్ కానీ ఆ యొక్క ఫోటో కానీ లేదా ఆ యొక్క వస్తువు లేదా ఆ యొక్క ఏమంటారు ఫ్రేమింగ్ నాణ్యాల గురించి కానీ అవే చెప్పుకుంటున్నాయి. అవి ఎప్పటివి ఏంటివి అనేది చాలా క్యూట్ వాయిస్తో చిన్నపిల్లల వాయిస్తో వచ్చే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఒక గైడ్ అనేది లేకుండా ఎవరికి వాళ్ళే వాళ్ళ ఫోన్లో నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని తెలుసుకునే విధంగా చాలా సూపర్బ్గా చేశారు. అండ్ మ్యాజిక్ చేసింది మేడం అయితే ఇక్కడ నాకైతే నేను ఎన్నో చూశాను కాబట్టి నాకు నచ్చుతుందో లేదో అనుకుంటూ వచ్చాను, కానీ ఫారెన్ స్టాండర్డ్స్కి ఈక్వల్గా మన ఇండియాలో ఫస్ట్ టైం బాపు ఈ బాపు మ్యూజియంలో ఇంత అధునాతనంగా చేయటం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అండ్ అందరూ తెలుసుకొని ఈ సమ్మర్లో అందరూ కూడా రావాల్సిన ఒక ముఖ్యమైన ప్లేస్ అని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్ అనగానే పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళాలి, ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళకి టెన్నిస్ అంటే అండ్ పిల్లలకి బోటింగ్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి వాళ్ళతో పాటు
లక్షల సంవత్సరాల ముందు నుంచి ఇప్పటి యుగం వరకు అన్నిటిని కూడా వాళ్ళు ఏ విధంగా సేకరించి ఇక్కడ డిస్ప్లే చేశారో అదంతా కూడా మనం గమనించే అవకాశం ఉంది. అలాగే ఆయుధాలు కవచాల గ్యాలరీని మీరు చూశారు కదా, సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే బౌద్ధ జైన్ రాతి విగ్రహాలు, కాంస విగ్రహాలు, దేవతా ప్రతిమలు, గొప్ప పెయింటింగ్స్, ఇవన్నీ కూడా మనం ఎక్కడో బుక్కుల్లో చూడటము లేదా సినిమాల్లో ఏదైనా ఒక సినిమాలో అలా పాసింగ్లో చూస్తాము, కానీ వాటి గురించి నిజంగా తెలుసుకొని మన చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అక్కడికి రావాలి. ఒక్కసారి వచ్చారు అంటే మళ్ళీ మళ్ళీ మీరు ఖచ్చితంగా వస్తారు, అంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ పింగళి వెంకయ్య గారు, పింగళి వెంకయ్య గారు మన జాతీయ పతాకాన్ని గాంధీ గారికి అందించిన ప్లేసు మనం ఫస్ట్ బిల్డింగ్ వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు నిజంగా ఒక అద్భుతంగా అనిపించింది. ఇదే ప్లేస్లో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇక్కడ ఆల్ ఇండియా కాంగ్రెస్ మీటింగ్ జరిగినప్పుడు వచ్చారు 1921లో. ఆ తర్వాత పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాని గాంధీ గారికి అదే ప్లేస్లో ఇవ్వటం అనేది రెండవ ముఖ్యమైన ఇన్సిడెంట్. సో అలా గొప్ప వాళ్ళు నడిచిన ప్లేస్లో మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అదొక చెప్పలేని అనుభూతి, సంతోషం కలిగింది. సో ఇలాంటి ప్లేస్ని పిల్లలకి మనం చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి ఇక్కడికి వస్తే చాలా విషయాలు ఈజీగా కూడా వాళ్ళ జ్ఞాపక శక్తిలో పెట్టుకునేదానికి ఉంటుంది. మనం బుక్లో చదివేదానికన్నా చూసిన దాన్ని విన్నదాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాం. సో ఇలాంటి ప్లేస్కి వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాను. సో ఏలూరు అనంతపూర్ మ్యూజియం కూడా ఈ విధంగానే తయారు చేస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో. నెక్స్ట్ 3 మంత్స్లో వాటిని కూడా ఓపెన్ చేయబోతున్నాం. సో ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ టేకప్ చేసిన ఈ మ్యూజియంస్ అన్నీ మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆధునీకరించి ప్రజలకి పిల్లలకి అందుబాటులో తీసుకురావడానికి ఆ శాఖ మంత్రిగా నేను కూడా కేంద్ర ఫండ్స్ కోసం అక్కడున్న మినిస్ట్రీస్కి దగ్గరికి వెళ్ళి మన గవర్నమెంట్ సహాయంతో ఇంకా అద్భుతంగా తయారు చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తున్నాం. అంతేకాకుండా 360 డిగ్రీ స్క్రీను ఇప్పుడే పూర్తి అవ్వలేదు, ఇంకా ఇప్పుడు రన్నింగ్లో ఉంది. మీరు చూశారు కదా ఆనాడు ఆది మానవుడి నుంచి ఈరోజు వరకు ఎలా రూపాంతరం చెందామనే వీడియో ద్వారా పిల్లలకి ఈజీగా 25 మినిట్స్ ఆ పిక్చర్లోనే వాళ్ళకి మొత్తం హిస్టరీ అంతా కూడా తెలిసిపోయే విధంగా చాలా చక్కగా మేడం గారు డిజైన్ చేశారు, వాణిమోహన్ గారు. సో ఆ 360 డిగ్రీస్ది కూడా తొందరలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ మనకి రావాల్సినవి ఇంకా రాలేదు, అవి రాగానే అది కూడా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేసుకుంటున్నాను. సో అటు టూరిజం, ఇటు టెంపుల్ టూరు, ఇట్లా మ్యూజియం టూరు అన్నీ కూడా మిక్స్ చేసి సర్క్యూట్ టూర్ లాగా పెట్టాలి అనే ప్రపోజల్ కూడా మేము తీసుకెళ్తాము. ఎందుకంటే ఇలాంటి గొప్ప మ్యూజియంస్ చాలామందికి తెలియని పరిస్థితి. సో వీటికి లైమ్లైట్లోకి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఈ సమ్మర్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా చూసి అనేక విషయాలు తెలుసుకునే దానికి అవకాశాన్ని కూడా కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాను. సో మీడియా మిత్రులు మాకు సహకరించి మన యొక్క ఈ గొప్ప గొప్ప మ్యూజియంలు కానీ, ఈ గొప్ప గొప్ప టూరిస్ట్ స్పాట్స్ కానీ, మన టెంపుల్స్ గొప్పతనం అన్నీ కూడా మా యొక్క టూర్స్లో మీరు కూడా వచ్చి వీటిని ఎలివేట్ చేసి మన ఏపీకి ఎక్కువ టూరిజం వచ్చేలాగా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అదే ఉందమ్మా. సో సేమ్ థింగ్ అక్కడ మేము ప్రతి స్టాండ్స్లో కూడా అదే చూపిస్తున్నాం. క్యూఆర్ కోడ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్ స్టోర్కి వెళ్ళి బాపు మ్యూజియం అనేది యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సెల్లో సేమ్ థింగ్ చూడొచ్చు. సెల్లో కానీ దాంట్లో ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ కాయిన్, ఏదో ఫ్లాట్గా కాకుండా స్టోరీ, కొన్ని చోట్ల స్టోరీతో పాటు 3D ఎఫెక్ట్తో కొన్ని వస్తున్నాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ గ్రాఫిక్స్తో. మీరు ఒక
హార్స్ రైడింగ్ చేసిన చోట చూసారు కదా, సడన్గా గ్రాఫిక్లో ఒక హార్స్ వచ్చి. సో ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ గుర్తుపెట్టుకోవడానికి పిల్లలకు కూడా బాగుంటుంది. ఎగ్జామ్స్లో వాళ్ళు ఏదైనా అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఆ సెంచురీ గురించి వాళ్ళు అడిగినప్పుడు, లేదా బౌద్ధుల గురించి అడిగినప్పుడు, ఇవన్నీ కూడా చూసినప్పుడు వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది. బార్కోడ్లో కేవలం ఏదో ఫ్లాట్గా చెప్పకుండా ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ గ్రాఫిక్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఎస్ ఎందుకంటే గతంలో స్కూల్స్ నుంచి టూర్స్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను కదా, ఏదైనా బుక్లో చదివేదానికన్నా ప్రాక్టికల్గా వాళ్ళు చూసినప్పుడే ఎక్కువ రిజిస్టర్ అవుతుంది వాళ్ళ మైండ్లో, చిన్నపిల్లలు కాబట్టి. సో ఇంటర్నేషనల్ స్కూల్స్లో అవి ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్కి వెళ్తారు, టికెట్ ఎలా కొనాలి, క్యూలో ఎలా నించాలి, అన్నీ లైవ్గా చూపిస్తారు. అలాగే మ్యూజియంకి వెళ్ళి మన చరిత్ర గురించి తెలియజేస్తారు. సో ఇప్పుడు స్కూల్స్లో కరోనా వల్ల మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఇయర్స్ ఫుల్గా పోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం భయంలోంచి బయటకు వస్తున్నారు కాబట్టి అన్ని స్కూల్స్కి కూడా ఖచ్చితంగా ఈ యొక్క మ్యూజియంస్కి సందర్శించే విధంగా మా యొక్క ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి గారితో కూడా డిస్కస్ చేసి, బొత్స గారితో, ఆ టూర్స్ అనేటివి పెడితే పిల్లలకి బాగుంటుంది. మనం ఇంత ఖర్చు పెట్టి మన చరిత్రను అందరికీ తెలియజేసుకుంటున్నాం అనుకుంటున్నాం కాబట్టి దానికి కూడా ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అందుకే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని అవి కూడా రెడీ చేస్తాం. ఏదండి అవి? సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ వాటిని ఏమైనా చేయాలన్నా కూడా పర్మిషన్స్ ఉండవు కాబట్టి వాళ్ళే చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం, మన ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాటిని వారే దగ్గరుండి కొంచెం అభివృద్ధి కార్యక్రమం అంటే అందరూ చూసే విధంగా దాన్ని ఆధునికంగా తయారు చేయడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం మన గవర్నమెంట్ తరఫున. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొండపల్లి. థ్యాంక్ యూ.